गुरुश्रीमन्नारायण श्रीमते रामानुजन्म श्रीशैलेशदयापात्र विभक्त्यादिगुणार्णवं तैतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणायमेने मस्मद्गुरोः भगवतोऽस्य दयैतसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिदेनु परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् दुष्यते यस्य नगरे रङ्गयात्रा दिने दिने समहं शिरसा वन्दे राजानां कुलशेखरम्। अस्मदाचार्युलकि వెలుకుడి స్వామి దివ్య తిరువడి తామరలకు తాను సోహం చేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ శ్రీవాచ్యాన్ పిల్ల దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజి దివ్య ప్రబంధం మూడవ పదికం ముదల్ పాసురం మెయ్యిల్ వాష్ కయై మెయ్యిల్ వాష్ కయై మెయ్యన కొళ్ళు ఇవ్వయ్యం తన్నొడుం கூடுவதில்லையான் ஐயனே அரங்கா என்னு அசை இன்னேன் மையல் கொண்டு ஒழிந்தேன் எந்தன் மாலுக்கே. இப்படி வரைக்கும் பெரியவாச்சான் பிள்ளை அவதாரிக்கலோனே சாலா சாலா அற்புதங்க அனுகிரகிச்சேரு மெயில் வாஷ்கைக்கு அவதாரிக்க எவரித்தோ மனம் உண்டாலி மாட்லாடாலி எவரினி கலவாலி எவரிக்கு மனம் தூரங்க உண்டாலி అని అద్భుతంగా అవతారికలు అనుగ్రహించారు. ఇప్పుడు పాసురాలలో కూడా చాలా అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. పెరియవాచ్యాన్ పిన్న వ్యాఖ్యానం వేలుకుడి స్వామి అద్భుతమైన కాలక్షేపం. ఎవరితో కలవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో చేరాలి, ఎవరితో మాట్లాడాలి అని ఒకే పాసురంలో అలా 9 పాసురాలలోనూ అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్. అలాగే ఒక్కొక్క పాసురంలో పెరుమాళ్ళ మీద ప్రేమ కలగడానికి కారణాన్ని చెప్తున్నారు. ఆ పెరుమాళ్ పెరియ పెరుమాళ్. పెరియ పెరుమాళ్ళ విషయంలో మనం ప్రావణ్యం కలిగి ఉండాలి, రంగనాథుడు మన విషయంలో ప్రేమ కలిగి ఉన్నాడు అని 2 విధాల అనుగ్రహిస్తున్నారు ఓరో పాసురంలో మన కులశేఖర పెరుమాళ్. ఉదాహరణ నమ్మాళ్వార్, పత్తిలం ఈసనం ముత్తువం నిన్ననం பத்தில் ஐயாய் அவன் முத்தில் அடங்கே அது அற்புதமான பாசுரம் நம்மாழ்வார்ல பாசுரம். மிகதா விஷயாலனு ஆசிரயிச்சகுண்டா பத்திலன் ஈசனும் பரமாத்மனே ஆசிரயிச்சாலி பரமாத்மனே பட்டுக்கோவாலி. எப்படைத்தே பரமாத்மனு ஆசிரயிச்சாமோ இத்தர விஷயாலன்னி வாட்டந்தட அவே தொலகி போதாய். மனம் பரமாத்மனு ஆசிரயிச்சடானிக்கிகா காரணம் ஏமிட்டு அசலு முந்து அண்டே పరమాత్మ మనల్ని పట్టుకున్నాడు కాబట్టి. కనుక ముందు అడుగు మనం వేయల పరమాత్మ విషయంలో మనం అనాది కాలము నుంచి విషయాంతరాలను అనుభవిస్తూ లౌకిక విషయాలతోనే కాలాన్ని గడుపుతూ ఉన్నాం. నా తల్లే రక్షకురాలు, నా తండ్రే రక్షకుడు, నా వాళ్లే రక్షకులు అని సమయాన్ని కాలాన్ని గడుపుతూ ఉన్నాం. అనాది కాలం నుంచి, ఒక జన్మ రెండు జన్మలు కాదు, అనాది కాలము నుంచి. అప్పుడు పరమాత్మ మన యందు ప్రేమతో మనల్ని అనుగ్రహించాడు, తన యొక్క స్వరూప రూప గుణ విభూతి చేష్టితలను మనకు చూపించాడు. ఇదిగో నేను నీ లోపల అంతర్యామిగా ఉన్నాను అని మనకు జ్ఞానాన్ని కలిగింప చేశాడు. ఆళ్వార్ల పాసురాల యొక్క భోగ్యత్వాన్ని రుచి చూపించాడు. కనుక ఇప్పుడు మనం గుణానుభవాన్ని అనుభవిస్తున్నాము అంటే, కోయిలకి వెళుతున్నాము అంటే, దివ్యదేశాలకు వెళుతున్నాము అంటే, పెరుమాళ్ళ కళ్యాణ గుణాలు ఆనందంగా అనుభవిస్తున్నాము అంటే, పెరుమాళ్ళ సౌందర్యాన్ని మనం సేవించగలుగుతున్నాము అంటే, ముందుగానే మనకు అంత ప్రేమ కలిగింది ఆ పెరుమాళ్ళ విషయంలో అంటే కానే కాదు. పరమాత్మ ముందు అడుగు వేశాడు. పరమాత్మ ఎప్పుడైతే మనల్ని ప్రేమిస్తున్నాడో ఆహా తర్వాత మనం ప్రేమించడం ప్రారంభం చేశాం. అంతే తప్ప ముందుగానే మనం పెరుమాళ్ళ విషయంలో ప్రావణ్యం అభినివేశం కలిగి లేము. కనుక మనకు పాసురంలో కూడా ఎందన్ మాలుకే మయ్యల్ కొండు ఒజిందేన్ అని
అర్థానికి తగ్గట్టుగా రావాలి. కలిపి కులశేఖర పెరుమలు చాలా అద్భుతంగా అనుగ్రహించారు. మయ్యల్ కొండు ఒజిందేన్, ముందు నేను ప్రావణ్యం కలిగిన వాడిని అయ్యాను, తర్వాత పెరుమాళ్ళు ప్రేమిస్తున్నారు అని. కానీ ప్రియవర్షాన్ పిల్లయ్య మాత్రం వ్యాఖ్యానంలో ముందు అడుగు మనది కాదు, పరమాత్మే మనల్ని అనుగ్రహించాడు అని అద్భుతంగా అనుగ్రహించారు మన ప్రియవాచ్యాన్ పిల్లై వ్యాఖ్యానంలో. అలా ముందు పరమాత్మ మనల్ని పట్టుకున్నాడు, మనం విషయాంతరాలను విడిచిపెట్టి తర్వాత మనం పెరుమాళ్ళని ఆశ్రయించాము. ఇది సత్యంగా సత్యమైన శ్రీ సూక్తి అన్నమాట. అలాగే ఇంకొక వైభవం, వారి కొండు అంటే ముందు మనం ఆశ్రయించాల పరమాత్మని, పరమాత్మే మనల్ని ప్రేమించాడు, తర్వాత మనం ప్రేమిస్తున్నాం, ముందు అడుగే మనది కాదు, ముందే పరమాత్మ మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న వైభవానికి రెండవ పాసురం, వారి కొండు ఉన్నై ఉరంగు కాంగిలన్ ఎన్ను ఆరుత్త ఎన్నై ఒజే ఎన్నై ఉన్నం పారిత్తు. ఇది నమ్మాళ్వార్ల శ్రీ సూక్తే. నంబిల్ల గారు ఏడు వ్యాఖ్యానాలు చాలా అద్భుతంగా అనుగ్రహించారు. నేను ఎదురు చూడట్లా పరమాత్మ గురించి, పరమాత్మే నా గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. తిరుక్కాట్కరై అప్పన్, కేరళ దివ్య దేశాలు పదమూడు, ఆ దివ్య దేశాలలో ఒకటి తిరుక్కాట్కరై దివ్య దేశం. ఆ పెరుమాళ్ళ దగ్గరకు నేను వెళ్ళి కైంకర్యం చెయ్యాలనుకున్నా, కానీ ఎన్నై ఉన్నాం పారిత్తు, నాకంటే ముందే పెరుమాళ్ళు నన్ను అనుభవిస్తున్నాడే, నా ప్రేమ చాలా చిన్నగా ఉంది, పరమాత్మ ప్రేమ అనంతమైంది. నేను ముందు, ఇప్పుడు ఉదాహరణ, ఒక జీవాత్మని పరమాత్మ అనుభవించాలి, ఏ మధ్యవర్తిత్వం ఉండక్కర్లా. ఒక పరమాత్మ జీవాత్మను అనుభవించాలి అంటే ఏ మధ్యవర్తిత్వం అక్కర్లా, నిరంకుశ స్వాతంత్ర్యం కలిగిన వాడు మనల్ని ఎట్లయినా అనుభవించగలడు పరమాత్మ. కానీ ఒక జీవుడు పరమాత్మని అనుభవించాలి అంటే ఆచార్య పురుషకారం ఉండాలి. ఆచార్య పురుషకారం ఉంటేనే మనము పరమాత్మను ఆశ్రయించగలడం కానివ్వండి, పరమాత్మను అనుభవించడం కానీ కుదురుతుంది. మనకు ముందుగా ఆచార్య పురుషకారం కావాలి. ఆ ఆచార్య తిరువడి సంబంధం ఉంటే అప్పుడు పెరుమాళ్ళ అనుభవం మనకు లభిస్తుంది. కానీ పరమాత్మ మనల్ని అనుభవించేటప్పుడు ఎవరిని ఎదురు చూడనక్కర్లేదు. కానీ పరమాత్మ కూడా ఆ ఆచార్య మూలంగానే జీవాత్మను స్వీకరిస్తాట. ఉదాహరణ, మరి ఇక్కడ ఆళ్వాళ్ళు కైంకర్యం చెయ్యాలి అనుకున్నారు, సింహాసనంలో పెరుమాళ్ళని కూర్చోపెట్టి ఆళ్వాళ్ళు సంకల్పించారు కైంకర్యం చెయ్యాలి, పెరుమాళ్ళను అనుభవించాలి అని. కానీ పెరుమాళ్ళే ఆళ్వాళ్ళను సింహాసనంలో కూర్చోపెట్టి ఆళ్వాళ్ళకు కైంకర్యం చేసి ఆళ్వాళ్ళను అనుభవిస్తున్నాడు పరమాత్మ. మరి ఇక్కడ ఆచార్యం ఎవరు అంటే, ఆళ్వార్లకి ఆచార్యం ఎవరు? ఓ, పూర్వాచార్యులు అవతరించినప్పటి నుంచే ఆచార్య పరంపర ప్రారంభమయ్యింది, అంతకంటే ముందుగా ఆచార్య పరంపరయే లేదు అనుకోకూడదు. ఉదాహరణ, మధురగవి ఆళ్వాళ్ళకి నమ్మ ఆళ్వారు ఆచార్యర్, సుడి కొడుతనాచార్య తిరుమగల ఆండాళ్ళకి ఆచార్యర్ పెరియ ఆళ్వారే, మరి ముదలాళ్వార్లకు ఆచార్యం ఎవరండి? ఓ, ఆచార్యులే లేరా? అంటే కాదు, పెరుమాళ్లే ఆచార్యులు. పది మంది ఆళ్వారాదులకి ఆచార్యం ఎవరు? పెరుమాళ్లే. ఆళ్వార్లకి సమాశ్రయణం చేసిన వారు సేన మొదలయ్యారే, అయినా ఆళ్వార్లకు సమాశ్రయణమైంది, ఆళ్వార్లు కూడా రహస్యత్రయ కాలక్షేపాన్ని విన్నారు. కనుక ఆళ్వార్లకి నమ్మాళ్వార్లకు ఆచార్యులు ఎవరు అంటే సేన మొదలయ్యారు. సేన మొదలయ్యారైనా భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించిన వారెవరు ఆళ్వార్లకి అంటే పెరుమాళ్లే కదా. కనుక ఆళ్వార్లకి మొదటి ఆచార్య పెరుమాళ్ళే, ఆళ్వారే అనుగ్రహించారు జ్ఞాన కైరా అని. భక్తి రూపాపన్న జ్ఞానం, మైరవరమదినల జ్ఞానం ఆళ్వార్లను అనుగ్రహించిన వాడు పరమాత్మ. కనుక ఆళ్వారాదులందరికీ ఆచార్యం ఎవరు? పరమాత్మ. కనుక ఆళ్వార్లు అనుభవించాలనుకుంటే ఆళ్వార్లని ముందు త్వరబడి అనుభవిస్తున్నట్ట పరమాత్మ. అదొక ఉదాహరణ. ఇంకొక అద్భుతమైన ఉదాహరణ, వందు ఉనదడి ఉనదడి అడియేన్ మనం పుగుందాయ్, వందు ఉనదడి అడియేన్ మనం పుగుందాయ్, ఉనదు వందు ఉనదు అడియేన్ మనం పుగుందాయ్. ఇది ఆళ్వార్ల శ్రీ సూక్తి. పెరుమాళ్ళ ప్రేమ ఎంత గొప్పది అంటే నీవు ముందు దాసుడి మనం హృదయంలోకి వేయించేశావు, ఆ తర్వాత
புகுந்ததற்பின் என் சிந்தனைக்கு இனியான். நீவு எப்படைத்தே தாசுடு ஹிருதயன்லோக்கி வேஞ்சேசேவோ, నన్ను ప్రేమించావో, ఆ తర్వాత నేను నిన్ను ప్రేమించడం ప్రారంభించాను అని అద్భుతంగా తిరుముంగై మందని అనుగ్రహించారు. వందు ఉనదు అడియన్ మనం పుగుందా, ఎప్పుడైతే నీవు దాసుడి హృదయంలోకి వేయించేశావో, పుగుందిన్ నీవు వేయించేసిన తర్వాత నేను ప్రారంభించాను నేను ప్రేమించడం అని తిరుమంగై మందని అద్భుతంగా అనుగ్రహించారు. అదొక ఉదాహరణ. ఇక మూడవ ఉదాహరణ, వందాయ్ என் மனம் புகுந்தாய் மன்னி நின்னாய். ஆழ்வார்ல ஹயன்லோக்கு எல்லா வேஞ்சேசாடு, திருகி வெள்ளிப்போடானிக்கானா காது, நித்யவாசங்க வேஞ்சேசி உண்டடானிக்கா ஆழ்வார்ல திருவுள்ளன்லோ. அலகே நம்மாழ்வார்ல பாசுரம் வானமாமலை பதிகன்லோ திருவாய்முஷ திவ்ய பிரபந்தன்லோ, வந்தருளி என் நெஞ்சு இடம் கொண்ட வானவர் கொழுந்தே, உலகுக்கு ஓர் மண்ணை தாய் தந்தை. నిన్ను నీకు నన్రి, నీకు దాసోహం ఎన్నిసార్లు దాసోహము చేసినా అది తక్కువే స్వామి, నా దగ్గర ఏమీ లేదు నీకు సమర్పించుకోవడానికి. వ్యాఖ్యానంలో పెరుమాళ్ళు తిరువుళ్ళంలోకి, ఆళ్వార్ల తిరువుళ్ళంలోకి ఎప్పుడైతే వేంచేశాడో అప్పుడు ఆళ్వార్లకు పెరుమాళ్ళ విషయంలో అమితమైన ప్రేమ కలిగింది. మరి ఇప్పుడు ఆళ్వార్లు కూడా ప్రేమను చూపించవచ్చును కదా పెరుమాళ్లకు. స్వామి నీవు నా మీద ప్రేమను చూపిస్తున్నావు, అలాగే నేను కూడా నీకు ప్రేమను చూపిస్తున్నాను అని ప్రేమను చూపించవచ్చును కదా ఆళ్వార్లు కూడా పెరుమాళ్లకి. అసలు ఏముందని నేను చూపించడానికి ప్రేమ, ఏమివ్వగలను, నన్ను ఎంత అద్భుతంగా దిద్దుపాటు చేసావు, ఎంత అద్భుతంగా నన్ను అనుగ్రహించావు, అసలు నన్ను పుట్టించడమే భక్తి కలిగింప చేయడానికిగా పుట్టించావు. ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చావు అంటే నీ మీద భక్తి కలిగించడానికి గానీ ఈ శరీరాన్ని ఇచ్చావు. అలాంటి నీకు నేనేమి ఇవ్వగలను, ఏమి చేయగలను, ఎంత ప్రేమను చూపిస్తే సరిపోతుంది అంటున్నారు ఆళ్వార్లు పెరుమాళ్లతో. స్వరూపము స్వభావం రెండు ఉంటాయి. పెరుమాళ్ళు సృష్టి చేయడం స్వభావం, మోక్షాన్ని అనుగ్రహించడం స్వభావం, ప్రభావం కాదు స్వభావం, అలాగే మనస్వరూపం శరణాగతి చేయడం మనస్వభావం, కైంకర్యం చేయడం మనస్వభావం, ప్రభావం కాదు మనది. అలాగే మన పాపాలు, ఎన్ని పాపాలు అనాది కాలము నుంచి పాపాల మూట ఓగయ్యే ఉంది, ఎన్ని పాపాలకు కష్టాలు అనుభవించినా మళ్ళీ పాపాలు చేసేస్తూనే ఉన్నాము, ఆ పాపాల కౌంట్ మళ్ళీ పాపాల రాశిలోకి వెళ్ళిపోతూనే ఉంది. ఎన్ని నదుల స్నానము చేసినా 100 పాపాలు తగ్గినాయి, మళ్ళీ వెంటనే 1000 పాపాలు చేసేస్తున్నామే. కనుక పాపాలు ఉన్నా కూడా ఆ పాపాలను పోగొట్టి మనల్ని మోక్షాన్ని, మనకు మోక్షాన్ని అనుగ్రహిస్తున్నాడు పరమాత్మ. ఎంత గొప్ప, ఎంత వైభవం, అలాంటి పెరుమాళ్ళను మనం ఎంత ప్రేమించాలి. కనుక మన ప్రేమ చాలా చిన్నది పరమాత్మ ప్రేమ ముందు. ముందు పరమాత్మే మనల్ని ప్రేమించాడు, తర్వాత మనం ప్రేమిస్తూ ఉన్నాం, కానీ ఆ ప్రేమ చాలా చిన్నది పరమాత్మ విషయంలో. అలా మెయ్యిల్ వాష్కయ్యై మెయ్యన కొళ్ళు ఈ వయ్యం తన్నడు కూడువది ఇల్లయ్యా. అయ్యనే ఓ సకల విధ బంధువా, నిరవధిక బంధు శ్రీరంగా ఎన్ను అజైకిన్నే అని మొరబెడుకున్నా. మయ్యల్ కొండు ఒజిందేన్ ఎంతన్ మాలుకే. ఇక్కడ ఇలా ఉన్నా ముందు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, తర్వాత నువ్వు ప్రేమించావు అని ఉన్నా రేవాచ్యాన్ పిల్లై మాత్రం వ్యాఖ్యానంలో ముందు పరమాత్మ ప్రేమ, తర్వాత మనం ప్రేమిస్తున్నాం పరమాత్మని అని అద్భుతంగా అనుగ్రహించారు ప్రియవాచ్యాన్ పిల్లై వ్యాఖ్యానంలో. ఉదాహరణ, పెరుమాళ్ళు ఎలా అనుభవిస్తున్నాడు మనల్ని అంటే, ఏష హేవ ఆనంద యాతి మనల్ని అంతము లేని ప్రేమను చూపిస్తున్నాడు. ఎంత ఆనందాన్ని చవి చూపిస్తున్నాడో, ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడో పరమాత్మ. మనల్ని ఎంత అనుభవిస్తున్నా తిరిగి మనం అనుభవించగలుగుతున్నామా పరమాత్మని? పరమాత్మ మన లోపలే సర్వాంతర్యామిగా, మన లోపల అంతర్యామిగా, సర్వాంతర్యామిగాను వేంచేసి ఉన్నాడు,
మన లోపల కూడా వీరు చేసి ఉన్నాడు. మనల్ని ఎంత ప్రేమిస్తే మన లోపల ఉంటాడు, ఈ లోపల ఎంత భయంకరంగా ఉంటుంది, చీము నెత్తురు మన మూమూత్రం అన్ని లోపలే ఉన్నా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, లోపల భయంకరమైన ప్రదేశమే అయినా, చిరాకు కలిగించే ప్రదేశమే అయినా మనల్ నుంచి వెళ్ళిపోకుండా మన లోపలే ఉండి మనల్ని రక్షిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ మనల్ని అనుభవిస్తున్నాడు. ఎంత ప్రేమ! కానీ మనం రోజులో 24 గంటల్లో 23 గంటలు ఇతరులకయ్యి మనకయ్యి 1 గంట పరమాత్మ కళ్యాణ గుణాలు అనుభవించాలి అంటే ఎంత కష్టంగా ఉంది. కనుక పరమాత్మ ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రేమను చూసి మనం కొంచెం ప్రేమించగలుగుతున్నాం తప్ప ఎక్కువ ప్రేమే లేదు పెరుమాళ్ళ విషయంలో మనకి. కనుక పెరుమాళ్ళ ప్రేమ ముందు మన ప్రేమ చాలా చిన్నది. ఉదాహరణ, பயனன்னாகிலும் பாங்கல்லராகிலும் செயல் நன்னாக திருத்தி பணிகொள்வான் குயில் நின்னார் பொஜில் சூஜ் குருகூர் சடகோபன் மொயில்கின்னேன் உந்தன் மொய்கஷத் தன்பையே அற்புதங்க அனுகிரகிச்சார் மன மதுர கவி ஆழ்வார். ஆழ்வார்ல சூப்பின் பிரேமக்கு நா பிரேம சால சின்னதிகா உண்டு. எந்த அற்புதங்க அனுகிரகிச்சார் ஆழ்வார்ல தாசுண்ணி. பிரேமனு சூப்பிச்சாலி ஆசைப்படுத்துனா அன்னார். கானே ఇంత ప్రేమ చూపించగలను అనలేదు మధుర కవి ఆళ్వార్లు నమ్మ ఆళ్వార్ల విషయంలో. అంత అన్నయాయ్ అత్తనాయ్, నాకు తల్లి అయి తండ్రి అయి ఆచార్యరై సర్వవిధ బంధువై నన్ను అనుగ్రహిస్తున్న నా నమ్మాళ్వార్లని ప్రేమ చూపించాలి తిరిగి నా ఆశపడుతున్నాను. కానీ పూర్తి ప్రేమ నేను చూపించలేకపోతున్నా, నా దగ్గర అంత ప్రేమ లేదు. ఆళ్వార్ల ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నదిగా ఉంది అన్నారు మధుర కవి ఆళ్వార్లు కూడా నమ్మాళ్వార్ల ఆచార్యుల విషయంలో. కనుక పరమాత్మ ప్రేమ అంత గొప్పది. ఇప్పుడు మెయిల్ వాష్కయ్యి ఎంత అద్భుతంగా అనుగ్రహించారో ప్రతి పదార్థమే, ఆ ప్రతి ఉరై పద ఉరై మన పెద్దలు. ప్రాతికూల్య వర్జనం ఆనుకూల్య సంకల్పం, మనకు శరణాగతి చేసే వారికి ఉండాలి కదా నియమాలు. మొదటిది ఏమిటి అంటే ఆనుకూల్య సంకల్పం, మొదల్ పదికం సారం. ఆనుకూల్య సంకల్పం అంటే స్వామిని పెరుమాళ్లకు ఏది ఉద్దేశ్యమో అదే మనకు ఉద్దేశ్యము అయి ఉండాలి. పెరుమాళ్ళకి ఏది ఆనందం కలిగిస్తూ ఉంటుందో అదే మనం ఆచరించాలి తప్ప పెరుమాళ్లకు బాధ కలిగించేది మనం ఆచరించకూడదు. పెరుమాళ్లకు ఆనందాన్ని కలిగించేది మనం ఆచరించాలి. అదే నేను చేస్తా, ఇది సంకల్పం చెయ్యాలి. నేను పెరుమాళ్లకు ఇష్టమైనదే నేను చేస్తాను, పెరుమాళ్లకు ఆనందాన్ని కలిగింపచేసే పనియే నేను చేస్తాను అని మన సంకల్పం చెయ్యాలి. సంకల్పం వరకే కాదు, అది ఆచరించాలి. ఇది ఆనుకూల్య సంకల్పము అంటే అర్థం. ఈ ఆనుకూల్య సంకల్పం యొక్క వైభవము కులశేఖర పెరుమాళ్ మొదల పదికంలో అనుగ్రహించారు. అలాగే రెండవది ప్రాతికూల్య వర్జనం, అది ఈ మూడవ పదికంలో మెయిల్ వాష్కయ్యలో అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. ప్రతికూలుల నుంచి మనం దూరంగా ఉండాలి. ప్రాతికూల్య ఆనుకూల్య సంకల్పము అంటే పరమాత్మతో చేరాలి, పరమాత్మ తిరువడిగళ్ల స్థానమైన భాగవతోత్తములతో చేరాలి, వారిని కీర్తించాలి. ఇది ఆనుకూల్య సంకల్పం. ఇది ప్రాతికూల్య వర్జనము అంటే పరమాత్మను ఆశ్రయించని వారితో మనం దూరంగా ఉండాలి. విషయాంతరాలు అనుభవించే వారికి మనం దూరంగా ఉండాలి. శరీరమే ఆత్మ అన్న వారికి మనం దూరంగా ఉండాలి. ప్రయోజనాంతర పరులకి, పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళి వేరే ఇతరమైనవి కోరే వారందరికీ మనం దూరంగా ఉండాలి. పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళి పెరుమాళ్ళని అనుభవించకుండా నా చెప్పులు పోతాయేమో, నాకు వెళ్ళడానికి రిక్షానో వెహికలో దొరుకుతుందో లేదో, వెళ్ళిన తర్వాత సత్రంలో సాపాటు లభిస్తుందో లేదో, ఇలా ఇతరమైనవన్నీ ఆలోచించే వారికి దూరంగా ఉండాలి. ప్రాతికూల్య వర్జనం అంటే అనుకూలురు. ఉదాహరణ, ఆనుకూల్య సంకల్పంలో సంకల్పించాలి పెరుమాళ్ళ తిరువుళ్ళానికి తగ్గట్టుగా పెరుమాళ్ళకి ఆనందాన్ని కలిగింపచేసేవే నేను చెయ్యాలి అని సంకల్పించవచ్చు. అక్కడ
భాగవతోత్తములు కూడా వారు ఒప్పుకోగా వారికి కైంకర్యం చేయవచ్చు ఆనుకూల్య సంకల్పంలో, కానీ ప్రాతికూల్య వర్జనములో సంకల్పం చేయడం కాదు. నిజంగా వాళ్ళకి దూరంగా ఉండాలి, నిజంగానే వారికి దూరం అవ్వాలి మనం. అలా ఎవరికి దూరంగా ఉండాలి? దేహాత్మాభిమానులతో దూరంగా ఉండాలి, విషయాంతర ప్రావణ్యం కలిగిన వారికి దూరంగా ఉండాలి, శరీరము కంటే ఆత్మ వేరైనది అన్న తెలియని వారికి దూరంగా ఉండాలి. ఇలా అనేకమైన విజ్ఞానం లేకుండా ఉన్న వారితో మనం దూరంగా ఉండాలి, ప్రాతికూల్యులు కాబట్టి దూరంగా ఉండాలి వారందరికీ కూడా అని ఇప్పుడు ఈ పదికంలో మెయిన్ వాజ్పేయిలో అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. మెయిన్ అంటే యథార్థము అని అర్థం, మెయిన్ అంటే సత్యము అని అర్థం. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే మెయిల్ వాష్కయ్య అంటే మెయి అంటే సత్యము, ఆ సత్యం అంటేనే నిత్యము అని కూడా అర్థం. కానీ ఈ లోకము సత్యమైనదే కానీ నిత్యంగా ఉండదు అని అర్థం. ఏ నేను కాలానికి గడుపుతున్నాను కదా, 7 సంవత్సరాలు నాకు ఇప్పుడు 27-28 సంవత్సరాలు వచ్చినాయి, అయినా నేను నిత్యంగా ఉన్నాముగా. 70 ఏళ్ళు వచ్చినా నేను నిత్యంగా ఉంటానుగా అంటాం. కానీ 85-90 వస్తే అయినా ఉంటానా నేను నిత్యంగా? ఉండనే ఉండను, చివరిలో ఎవరు ఉండం. అంటే అబద్ధమనా? అంటే కాదు, నిత్యమే సత్యముగానే అని అనుగ్రహిస్తున్నారు. అర్థమైందా? నిత్యము అంటే మారుతూ ఉంటాం కానీ మనం నిత్యంగా ఉండం. 7 సంవత్సరాలు అంటే ఇప్పుడు 27 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకో 80 సంవత్సరాలు వస్తాయి, నిత్యంగానే ఉంటా. కానీ ఎప్పుడప్పుడు ప్రాణం పోతుందిగా. అంటే అబద్ధమనా? అంటే అది కూడా అబద్ధమని కాదు, నిత్యము సత్యంగానే అని అర్థం. ఉదాహరణ, భ్రాంతి, భ్రమ, అజ్ఞానం, అవిద్య వల్లే ఈ లోకములో చాలా భ్రాంతితో, భ్రమతో, అజ్ఞానముతో, అవిద్యతో ఉంటారు లోకంలో ఉండే లోకులు. అలాంటి లోకులతో నాకు సంబంధం లేదు. అయ్యనే అరంగాయన్ను అజైకిన్నేన్, నిరుపాధిక బంధువు అయిన ఆ రంగనాథుడితోనే నాకు సర్వవిధ బంధుత్వము అని మొరబెట్టుకుంటున్నా అని అద్భుతంగా ప్రతి పదార్థాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు వ్యాఖ్యానం, ప్రియవాచ్యాన్ పిల్లయ్య అనుగ్రహించిన వ్యాఖ్యానం, మెయిల్ వాష్కయ్, మెయిల్ వాష్కయ్ మెయ్యన కొళ్ళుం, మెయ్యెన్నుం పొయ్యెన్నుం నిలయిల్లా మయ్యయ్యం నిలై నిర్కుమత్తయ్యం సొల్లుగిరదు. మెయ్ అంటే సత్యమని అర్థం, అబద్ధమని కాదు. కానీ సత్యమే అయినా ఈ లోకము మారుతూ ఉంటుంది. ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నట్లు ఏమి ఇలా అనుగ్రహిస్తున్నారు? పొయ్యి అబద్ధము అంటున్నారేమిటి? సత్యమే కానీ అబద్ధం. అబద్ధము అంటే నిజమైన అబద్ధం అని కాదు, సుమా మారుతూ ఉంటుంది ఈ లోక స్వభావము అని అర్థం. అదేమిటి ఆళ్వార్లు ఇలా అంటున్నారేమిటి? అబద్ధం అంటున్నారు. ఏమిటి ఈ లోకం అబద్ధం అంటున్నారు? ఉదాహరణ, జైనులు కానివ్వండి, బౌద్ధులు కానివ్వండి, మిగతా వారంతా కూడా మాయావాదులందరూ కూడా ఈ లోకం గురించి ఏమంటూ ఉంటారు అంటే సర్వం శూన్యం, అంతా అబద్ధం అంటూ ఉంటారు మాయావాదులు. అలాగే ఆళ్వార్లు కూడా సత్యమే కానీ అబద్ధం మారుతూ ఉంటుంది అంటున్నారేమిటి ఆళ్వార్లు కూడా? మెయ్యల్ వాష్కయ్య అంటున్నారేమిటి అంటే, ఉదాహరణ ఇద్దరున్నారు, స్మార్తులు వైష్ణవులు ఇద్దరు ఉంటారు. అయితే స్మార్తులు అంటే శైవులు అనుకుంటాం, వైష్ణవులు అంటే శ్రీమన్నారాయణుని, విష్ణువుని ఆశ్రయించిన వారు, విష్ణువుని ఆరాధించేవారు అంటూ ఉంటారు. అయితే స్మార్తులు వైష్ణవులు ఒకవైపు అయితే అది మతం, స్మార్త మతం, వైష్ణవ మతం, మతము అంటారు. స్మార్తులు అయితే శివన్ని ఆశ్రయిస్తారు, వైష్ణవులు అంటే పెరుమాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. కనుక మతం స్మార్తులన్నా వైష్ణవమన్నా అది ఒక మతానికి సంబంధించింది, దైవానికి సంబంధించింది. అదే విశిష్టాద్వైతం, మనల్ని ఏమంటారు, విశిష్టాద్వైతులు అండి వాళ్ళు అంటూ ఉంటారు. వైష్ణవులు అంటే విశిష్టాద్వైతులు అంటారు కదా. అలాగే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. అయితే విశిష్టాద్వైతంలోను అద్వైతంలోను ఏమంటూ ఉంటారు, ద్వైతంలోను ఆత్మ పరమాత్మ స్థితి ఏమిటో చెప్తారు.
మోక్షానికి మార్గం ఏమిటో చెబుతారు. అసలు మోక్షం అంటే ఏమిటో చెప్తారు, చైతన్యం అంటే ఏమిటో చెప్తారు. ఇది కనుక విశిష్టాద్వైతము అంటే ఆత్మ పరమాత్మ స్థితి గురించి చెప్పేది, మోక్షానికి మార్గాన్ని చూపించేది, మోక్షం అంటే ఏమిటో చెప్పేది, చైతన్యం అంటే ఏమిటో తెలియజేసేది విశిష్టాద్వైతము. అదే వైష్ణవము అంటే అది మతము అంటారు. అలాగే మనకి ఆరు మతాలు, ఉదాహరణ శైవం, వైష్ణవం, శాక్తం, కౌమారం, కాణాపత్యం, సౌరం, ఇలా అనేక మతాలు, ఆరు మతాలు ఉంటాయి. ఆరు మతాలలో అద్వైతులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు ఉంటారు. అయితే శైవము, వైష్ణవము, అద్వైతము, విశిష్టాద్వైతము, శైవములోనూ అద్వైతులు ఉంటారు, విశిష్టాద్వైతులు ఉంటారు. ఇక్కడ బాగా వినాలి సుమా, మనకు తెలిసింది కాదు, తెలియనిది అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. మనం విశిష్టాద్వైతులం, మనము వైష్ణవులం. కనుక చూడండి, శైవం, వైష్ణవం, శైవంలోనూ అద్వైతులు ఉంటారు, విశిష్టాద్వైతులు ఉంటారు, వైష్ణవములోనూ విశిష్టాద్వైతులు ఉంటారు, అద్వైతులు ఉంటారు. ఇది మనకు తెలియదు ఎప్పుడు, అసలు వినలేదు అడి అని కూడా. అయితే వైష్ణవములో విశిష్టాద్వైతులు ఎవరు? వైష్ణవములో విశిష్టాద్వైతులు అంటే మనం, మనం ఎంబెరుమానార్ తిరువడి సంబంధం కలిగిన వారు, మనం, మనమందరము కూడా విశిష్టాద్వైతులం. వైష్ణవ విశిష్టాద్వైతులము మనము. మరి వైష్ణవ అద్వైతులు ఎవరు అంటే శంకరాచార్యులకి సంబంధించిన వారు మొదలైన వాళ్ళంతా కూడా వైష్ణవములోనే అద్వైతులు. ఇప్పుడు శంకరాచార్యులు కానీ, శంకరాచార్య పాదాలను ఆశ్రయించిన మిగతా వారందరూ కూడా, వారు కూడా వైష్ణవులే అంటున్నారు. శంకరాచార్యులు కూడా, శంకర భగవత్ పాదులు కూడా భజ గోవిందం, భజ గోవిందం అని ఓ మూడులారా గోవింద నామ సంకీర్తన చేయండి అని ఉపదేశం చేశారు. అలాగే నరసింహ కరావలంబ స్తోత్రం, శీఘ్రంగా నన్ను రక్షించేవారెవరు అంటే అదిగో సర్వాంతర్యామిగా అంతటా వ్యాపించి ఉన్నవాడు, అంతటా వేంచేసి ఉండి రక్షించేవాడు, ఇదిగో ఈ అగ్నిలో కూడా అంతర్యామిగా వేంచేసి ఉండే ఆ నరసింహుడే నాకు రక్షకుడు అని అప్పటికప్పుడు కరావలంబ స్తోత్రాన్ని అనుగ్రహించారు శంకర భగవత్ పాదులు కూడా. ప్రారంభం అంతా మధ్యలో అంతా కూడా ఏకం 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 అన్నా, చివరిలో మాత్రం మారారు, పరమాత్మే దైవము అన్న నమ్మిక కలిగిన వారే శంకర భగవత్ పాదులు కూడా. కనుక వారు కూడా వైష్ణవంలో అద్వైతులు అన్నమాట శంకర భగవత్ పాదులు. కనుక వైష్ణవంలో విశిష్టాద్వైతం, ఎంబెరుమానారు తిరుబడి సంబంధం కలిగిన వారందరూ కూడా వైష్ణవుల్లో విశిష్టాద్వైతులు. అదే వైష్ణవంలో అద్వైతులు ఎవరు అంటే శంకర భగవత్ పాదులు, వారి పాదాలను ఆశ్రయించిన వారంతా కూడా వైష్ణవంలో అద్వైతులు. అలాగే ఇప్పుడు శైవంలో విశిష్టాద్వైతులు, శైవంలో అద్వైతులు రెండు రకాల ఉన్నారనమాట. శైవంలో విశిష్టాద్వైతులు ఎవరు అంటే నాయమార్గులు అంటారనమాట. మనకు 74 సింహాసనాధిపతులు మనకు ఎలాగో, అలాగే శైవంలో విశిష్టాద్వైతులు నాయన్మార్గులు అంటారు. వారు 64 మంది ఉన్నారనమాట ఆ విశిష్టాద్వైతులు శైవంలో, నాయన్మార్గులు వాళ్ళంతా కూడా. అంటే వారిది ఏమిటి అంటే పరమాత్మ మనకు పరమాత్మ శ్రీమన్నారాయణ. వాళ్లకు నాయన్మార్గులు 64 మందికి పరమాత్మ ఎవరు అంటే శివన్. అలాగే మనకు పెరుమాళ్లను ఆశ్రయించాలి అంటే శరణాగతి మార్గం ఉత్తమమాన మార్గం. మరి శైవంలో విశిష్టాద్వైతులైన నాయన్మార్గులకి ఏమి మనకు మనకు శరణాగతి, వారికి ఏమిటి శివన్ని ఆశ్రయించాలి అంటే, అంటే ఆ జీవాత్మ శివన్ని ఆశ్రయించాలి అంటే ఉపాసన మార్గము, ఆ ఉపాసన మార్గముతోనే వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని ఇది శైవంలో విశిష్టాద్వైతులు అనమాట. అలాగే శివన్ జీవాత్మ ఒక్కటే అనరు వారు, శివన్ వేరు జీవాత్మ వేరు, ఈ జీవాత్మ శివన్కి శేషభూతన్ అన్న వైభవం వారు ఆచరిస్తూ ఉంటారు. అయితే అద్వైతంలో శైవులు ఎవరు అంటే వల్లలార్ అంటారట, రామలింగర్ వల్లలార్ అంటూ ఉంటారట అద్వైతంలో శైవుల్ని. పరమాత్మ జీవాత్మ వేరు కాదు అంటారట,
ज्योति स्वरूपम అంటూ ఉంటారట పరమాత్మని అలాగే ఐక్యపత్తి మోక్షము ఇక్కడ ఉపాసన మార్గంతో మోక్షం లభిస్తుంది అని శైవంలో విశిష్టాద్వైతులు అంటే అదే అద్వైతంలో శైవులు ఏమంటూ ఉంటారన్నమాట అంటే ఐక్యపత్తి మోక్షం ఐక్యం జ్యోతి స్వరూపంలో ఐక్యమవుతూ ఉంటారు పరమాత్మ జీవాత్మ వేరు కాదు పరమాత్మ జీవాత్మ ఒకటే అనేవారు అద్వైతంలో శైవులైన వాళ్ళలార్ రామలింగర్ వాళ్ళలార్ మొదలైన వాళ్ళంతా కూడా వీళ్ళలా చెప్తున్నారు ఏమిటి మన కులశేఖర పెరుమాళ్ సత్యము అంటున్నారు కానీ నిత్యమైనది కాదు అంటున్నారు ఏమిటిది దానికిగా వైభవం అంతా చెప్పారన్నమాట మన పెద్దలు మెయిల్ వాష్కయే అంటే అబద్ధమైనది తుచ్చమైనది శూన్యం కానిది శూన్యము కాదు ఈ లోకము మాయావాదులంతా ఏం చెప్తూ ఉంటారంటే బౌద్ధులు మొదలైన వాళ్ళు అబద్ధమైనది శూన్యం ఇదంతా తుచ్చమైనది అని చెబుతూ ఉంటారు ఈ లోకం గురించి మిథ్య అబద్ధము అంటూ ఉంటారు వాళ్ళు ఈ లోకము గురించి కానీ ఈ లోకం సత్యమైనది నిత్యమైనది అంటారు మన పెద్దలు అయితే నిత్యంగా ఉండదు ఈ లోకము సత్యమైనదే అయినా నిత్యంగా ఉండదు మారుతూ ఉంటుంది అని అని అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ నిత్యంగా ఉంటుంది కానీ అలాగే ఒకేలా ఉండదు ఈ లోకం మారుతూ ఉంటుంది అయితే ఒకటేంటంటే ఆత్మ నిత్యము పరమాత్మ నిత్యము అచేతనమైన వస్తువు కూడా నిత్యమే ఈ లోకంలో అది మన విశిష్టాద్వైత సంప్రదాయం కనుక అచిత్తు లేనే లేదు కాదు అచిత్తు మారుతూ ఉంటుంది అయితే ఆ అచిత్తు కూడా నిత్యంగానే ఉంటుంది ఇప్పుడు కుండ ఉదాహరణ అచిత్తు వస్తువు ఆ కుండ పగిలిపోయింది విరిగిపోయింది ముక్కలు ముక్కలైనాయి అలానే ఆ కుండే లేకపోయిందా కుండ రూపంగా లేకపోవచ్చును కానీ చూర్ణంగా మట్టిగా ఉందిగా ఎర్ర మట్టిగా ఉందిగా అది అచేతనమైనదే కానీ నిత్యంగా ఉంది కదా ఒక పదార్థంగా ఒక వస్తువుగా లేదు కుండ ఇరిగిపోయింది ముక్కలైపోయింది చిన్న చిన్న ముక్కలైపోయింది తర్వాత తర్వాత మనుషులు తొక్కగా 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 ఆ చిన్న చిన్న ముక్కలు కూడా ఎర్రటి మట్టిగా మారిపోయింది అలానే అచిత్తే లేదు అనడానికి లేదు కదా ఉంది కదా చూర్ణంగా కుండ ముక్కలు ముక్కలు ఇసుక రేణువులుగా ఉంది కదా ఎర్ర మట్టిగా కనిపిస్తోంది కదా కనుక అచిత్తు కూడా నిత్యంగా ఉంటుంది అది మన విశిష్టాద్వైతం కనుక అచిత్ నిత్యమైనదే చిత్ నిత్యమైనదే ఈశ్వరన్ నిత్యమైన వాడే మరి అచిత్ నిత్యంగా ఉండదు మారుతూ ఉంటుంది అంటున్నారేమిటి దానికి ఇంత అద్భుతంగా అనుగ్రహించిన అమ్మాళ్ళ వాళ్ళు కూడా ఇల్లదు ఉళ్ళదు అల్లదు అవనురు ఉళ్ళదు అల్లదు అవనురు ఇల్లదు అంటే అచిత్ ఉళ్ళదు అంటే చిత్ జీవాత్మ అల్లదు అవన్ ఉరు పరమాత్మ రూపం అచిత్ స్వభావం అల్లం చిత్ స్వభావనల్లం అచిత్ విలక్షణనాయ్ పరమాత్మ చిత్ విలక్షణనాయ్ పరమాత్మ అని అద్భుతంగా నమ్మాళ్ వాళ్ళు కూడా అనుగ్రహించారు కనుక అచిత్ కంటే వేరైన వాడు పరమాత్మ చిత్తైన జీవాత్మ కంటే వేరైన వాడు పరమాత్మ విలక్షణమైన వాడు పరమాత్మ అని అనుగ్రహించారు కనుక చిత్తు నిత్యమైనదే జీవుడు నిత్యమైన వాడే ఆ చిత్తు ఇప్పుడు జీవుడు లోపల ఉన్నాడు మన లోపల శరీరం లోపల రోహిణి అంటే శరీరం కాదు కదా రోహిణి అంటే ఇది శరీరానికి పేరే కానీ ఆ పేరు ఎవరికి రోహిణి అంటే శరీరం మాత్రమే కదా జీవుడు జీవుడు శరీరం అనిత్యమైనది జీవాత్మ స్వరూపం ఏమిటి అడియే దాసత్వం అనన్యాహ శేషభూతన్ పరమాత్మకి కనుక నేను అంటే శరీరం కాదు నేను అంటే జీవాత్మ రోహిణి అన్న పేరు శరీరానికే నేను అన్న పదము శరీరానికి కాదు జీవుడికి కనుక జీవుడు నిత్యమైన వాడే మరి శరీరం పోతుందిగా శరీరం అనిత్యమైనది జీవుడు నిత్యమైన వాడు కనుక అచిత్తు నిత్యమైనది జీవుడు నిత్యమైన వాడు ఈ రెండిటికి నియామకుడు రక్షకుడు పరమాత్మ ఈశ్వరన్ నిత్యమైన వాడే అలాగే నిలై నిల్లాదదిలే కనుక మెయ్యిల్ వాష్కయే మెయ్యన కొళ్ళు మెయ్యెన్నం పొయ్యెన్నం మొయ్ మెయ్ అంటే నిత్యమైనది
పోయి అంటే అబద్ధమైనది. అదేమిటి అబద్ధమైనది అంటున్నారు ఏమిటి అంటే నిత్యమైనదే కానీ మారుతూ ఉంటుంది అనమాట. నిలై ఇల్ల మయ్యయ్యం నిలై నిర్కుమత్తయ్యం సొల్లుగిరదు. నిలై నిల్లాదదిలే నిత్యమాన ఆత్మ వస్తువై పన్ను ప్రతిపత్తి అయి పన్ను మెన్నుదల్. చాలా అద్భుతంగా అనుగ్రహించారు. ప్రకృతి ప్రకృతి ఎంత ఆశ్చర్యంగా మనల్ని మోహింపజేస్తుంది. ప్రకృతి తాన్ నిలై అత్తదు కానీ నిలయ్యాన జీవాత్మి. ప్రకృతి ఎలాంటిది అంటే మారుతూ ఉంటుంది. జీవుడు మారడు కానీ మారని జీవుడు మారుతూ ఉండే ప్రకృతికి మోహపడుతున్నాడు అదనమాట. అయితే ఆత్మ నిత్యమైనది, అచిత్ మారుతూ ఉంటుంది. నిత్యం కాదు అంటే గొడవే లేదు. ఈ చిత్ అచిత్ మారుతూ ఉంటుంది, ప్రకృతి మారుతూ ఉంటుంది, ఇది నిత్యమైనది కాదు. జీవుడు నిత్యమైన వాడు అంటే అలాంటి మాట చెబితే వాడు జ్ఞానవంతుడు, వీడికి జ్ఞానం వచ్చింది అనుకోవచ్చును. కానీ ఆత్మ నిత్యమైనది ఎలాగో శరీరము కూడా నిత్యమైనది అనుకుంటున్నామే, అక్కడ అజ్ఞానంలో పడ్డామన్నమాట. కనుక అచిత్తు మారుతూ ఉంటుంది, నిత్యము కాదు. చిత్తైన జీవుడు నిత్యమైన వాడు అంటే జ్ఞానము కలిగినట్టు కాదు. కాదు, ఆత్మ ఎలా నిత్యమైనదో ఈ శరీరము కూడా నిత్యమైనదే అనుకుంటున్నాం, ఈ ప్రకృతి కూడా నిత్యమైనదే అనుకుంటున్నాం, అక్కడ అజ్ఞానంలో పడినట్లు. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే వెలుకుడి స్వామి చాలా అద్భుతంగా మన సత్యం సత్యంని సత్యం అనుకుంటే అది సత్యమే, అదే అసత్యాన్ని అసత్యం అనుకుంటే అది సత్యమే. కానీ మనం ఏమనుకుంటున్నాము అంటే అసత్యాన్ని కూడా సత్యం అనుకుంటున్నామే, అది అసత్యం, అది పోయి అబద్ధం అన్నమాట. కనుక అబద్ధాన్ని అబద్ధం అనుకున్నా అది సత్యమే, సత్యాన్ని సత్యం అనుకున్నా అది సత్యమే, అబద్ధాన్ని కూడా సత్యం అనుకుంటున్నామే అది అసత్యం అని అద్భుతంగా అనుగ్రహించారనమాట. కనుక శరీరము అనిత్యమైనది, ఆత్మ నిత్యమైనది, ఈ ప్రకృతి నిత్యమైనదే అయినా ప్రకృతి మారుతూ ఉంటుంది. కనుక ఈ శరీరము కూడా నిత్యమైనదే అన్న భ్రమలో ఉన్నాం, అలాగే ఈ ప్రకృతి కూడా నిత్యమైనదే, నిత్యమైనదే కానీ మారుతూ ఉంటుంది. ఆ మారుతూ ఉంటుంది అనుకోకుండా ప్రకృతి కూడా నిత్యమైనదే అన్న అబద్ధంలో బ్రతుకుతూ ఉన్నామన్నమాట. ఇది మెయిల్ వాష్కయ అంటే అద్భుతమైన అర్థం. సరే, ఇప్పటి వరకు మెయిల్ వాష్కయ అంటే సత్యము నిత్యము, సత్యము మెయిల్ అంటే సత్యము కానిది నిత్యము అనుకుంటున్నాం. సత్యం కానిది నిత్యము, కానీ అనిత్యమైన ఈ లోకాన్ని కూడా అంటే మారుతూ ఉండే ఈ లోకాన్ని కూడా నిత్యం అనుకుంటున్నాము. అది ఇప్పటి వరకు అనుగ్రహించారు. ఇప్పుడు ఉదాహరణ యక్ష ప్రశ్నలు అని ఉంటాయి. యక్ష ప్రశ్నలు, ద్రౌపది పిరాట్టికి బాగా దాహం వేసింది, వన సంచారంలో ఉన్నారు పంచ పాండవులు ద్రౌపది పిరాట్టి. వన సంచారంలో ఉండగా ద్రౌపది పిరాట్టికి బాగా దాహం వేసింది. అయితే నాకు బాగా దాహంగా ఉంది, మంచి తీర్థం కావాలి అని అడిగారు ద్రౌపది. అయితే ముందుగా సహదేవన్ వెళ్ళారు జలం తీసుకురావడానికిగా. అక్కడ ఒక నీటి కుళం ఉన్నది, ఆ కుళం నుంచి నీరు తీసుకుంటూ ఉండగా ఆ కుళానికి రక్షగా ఒక యక్షను ఉన్నాడు. అయితే నా ప్రశ్నకు సమాధానము చెబితేనే నువ్వు నీరు తీసుకువెళ్ళడం కుదురుతుంది, లేకపోతే ప్రాణమే పోతుంది అన్నాడు ఆ యక్షన్. అయితే సహదేవన్ అన్నాడు, కదా నీవెవరు, నేను కులంలో తీసుకువెళ్ళడానికి అడ్డగించేవాడివి, నీవెవరు అని కావాలని మీరు తాగపోతూ ఉన్నారు సహదేవన్. అంటే వెంటనే స్పృహ కోల్పోయినారు సహదేవన్. ఇంకా సహదేవుడు రాలేదే అని నకులుడు వచ్చాడు. నకులుడు స్పృహ కోల్పోయినాడు. తర్వాత నకులుడు సహదేవుడు రాలేదని భీముడు వచ్చాడు. వీరముకురు రాలేదే, భీముడు స్పృహ కోల్పోయినాడు. వీరముకురు రాలేదేమిటని అర్జునుడు వచ్చాడు. అర్జునుడు స్పృహ కోల్పోయినాడు. ఇక చివరిగా నలుగురు రాలేదేంటి వెళ్ళిన వాళ్ళు అని ధర్మపుత్రులు వేయించేశారు. ధర్మపుత్రులు రాగా, ధర్మపుత్ర నేను ప్రశ్న అడుగుతాను, బదులు చెబితే మీ నలుగురు తమ్ముళ్లతో పాటుగా నీటిని కూడా తీసుకువెళ్ళొచ్చు. సరే అడగండి అని అన్నారు ధర్మపుత్ర నా యక్షన్ని.
లోకంలో ఏది ఆశ్చర్యమో అని అడిగారు ధర్మపుత్రని యక్షన్. ఏది ఆశ్చర్యము లోకంలో అంటే, ఈ శరీరములో నవద్వారాలు ఉన్నాయి, తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి, తొమ్మిది ద్వారాలు ఉన్నాయి ఈ శరీరం మన శరీరంలో. అయితే లోపల జీవుడు బయటకు ఎగిరిపోకుండా వెళ్ళకుండా లోపలే ఉన్నాడే. ఉదాహరణ, పంజరం ఉన్నది, పంజరం లోపల చిలుక ఉన్నది, ఆ చిలుకకు వెళ్ళడానికిగా ద్వారం తీసే ఉన్నది, ద్వారము తీసి ఉన్న లోపల చిలుక వెళ్ళకపోతే ఆశ్చర్యం. అలాగే ఇక్కడ నవ ద్వారాలున్నా లోపల నీ జీవుడు బయటకు రాకపోవడం ఆశ్చర్యం. ఇది మన శరీరం నవద్వార పురము, నవద్వార పట్టణము అంటారు శ్రీమద్ భాగవత పురాణంలో పురంజరోపాఖ్యానం. అంత అద్భుతంగా అనుగ్రహించారు వేదవ్యాసుల వారు, అలాగే శ్రీ శుకర్. కనుక నవద్వార పట్టణం, నవద్వార పురం మన శరీరం. రెండు నేత్రాలు, రెండు చెవులు, ఒక ముక్కు, ఒక నోరు, మలమూత్రాదులు వెళ్ళే ద్వారాలు, ఇలా నవద్వారాలు ఉన్నాయి కదా. ఇంకా లోపల జీవుడు ఉన్నాడు ఎగిరిపోకుండా బయటకు రాకుండా, ఇది ఆశ్చర్యము అని చెప్పారు ధర్మపుత్ర యక్షంతో. ఆనందం కలిగింది యక్షన్కి. సరే, ఇంకో ఆశ్చర్యం ఏమిటి అని అడిగారు యక్షన్ ధర్మపుత్రుని. పోయేవాడు పోతూ ఉన్నాడు, ఒకటి ప్రాణం పోయింది. ఇప్పుడంటే ప్రాణం పోతే ఆ శవాన్ని నలుగురు మోస్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం అదో వెహికల్ వస్తుంది, ఆ వెహికల్లో ఎక్కిచ్చేస్తున్నారు. ఇప్పుడు అంతంత దూరాలు ఎవరు వెళతారు, మా వల్ల కాదు, మోసే వాళ్ళకి కుదరట్లేదు, కూడా వెళ్ళే వాళ్ళకి ఓపిక లేదు. సరే, అందరూ ఆ వాహనంలోనే తీసుకువెళ్ళిపోతున్నారు, అందరూ ఆ వాహనంలోనే ఎక్కుతున్నారు ఆ శవంతో పాటుగా. కానీ వెనకటి కాలంలో అలా కాదు కదా, నలుగురు మోసేవాళ్ళు, మోసేవాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలాగే ఇంకో అమితమైన ఆశ్చర్యం ఏమిటి అని ధర్మపుత్రుని యక్షన్ అడగగా, ఆ శవాన్ని మోసేవాడు కూడా ఆలోచిస్తాట, అనుకుంటాట, శవము పైన ఉంది, ఆ పాడిని నలుగురు మోస్తూ ఉన్నారు, ఇప్పుడు ఒక శవం వచ్చింది, ఈ శవాన్ని మోస్తూ ఉంటే ఏదో ఒక 1000 రూపాయలు 2000లు నాకు వస్తాయి, సరే ఇవాళే ఇంకొక 3-4 సవాలు వచ్చినాయి అనుకోండి, సరే ఇంకా డబ్బులు బాగా వస్తాయి, ఒక 4 రోజుల పాటు సవాలు ఉన్నాయి అనుకోండి, నా దగ్గర చాలా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఇల్లు కట్టుకోవచ్చును, పిల్లాన్ని చదివించవచ్చును, 3 పూటల చక్కగా కడుపు నిండా తినవచ్చును అని శవం మోస్తూనే ఆలోచిస్తూ ఉంటాట. ఆ శవం ఏదో ఇప్పుడు వాడు పాడెక్కకుండా ఉంటాడా, మోసేవాడు ఇప్పుడు నడుస్తూ ఉన్నవాడే పోయాడు, వాడు పాడెక్కాడు, మోసేవాడు ఎక్కకుండా ఉంటాడా? వాడు కూడా ఎప్పుడప్పుడు పాడెక్కుతాడు కదా, పాపం వాడు అక్కడ వరకు వెళ్ళాల, నేను నిత్యం అనుకుంటున్నాడు పాపం వాడు కూడా, అలా 4 రోజులు మోస్తే ఇంత డబ్బులు వస్తాయి అని వాడు అనుకుంటున్నాడు. ఇది ఆశ్చర్యం, అత్యాశ్చర్యం అన్నమాట. శేషాహ స్థావరం ఇచ్చంది, ఇది అత్యంత ఆశ్చర్యము. కనుక మోసేవాడు, పాడే మోసేవాడు నిత్యం అనుకుంటాడు ఇంత డబ్బులు వస్తే ఇంత బాగా ఉండొచ్చును, నిత్యం అనుకుంటున్నాడు వాడు. కానీ వాడు కూడా అనిత్యమే కదా, వాడు ఎప్పుడప్పుడు పాడెక్కవలసిందే కదా, ఇది అత్యంత ఆశ్చర్యము అని చెప్పారు ధర్మపుత్ర. సరే, 4 తమ్ముళ్లతో పాటు నీటిని కూడా తీసుకువెళ్ళి ద్రౌపది పిరాటి యొక్క దాహార్తిని తీర్చారు ధర్మపుత్ర. అలాగే మన తొండరడి పొడిగల్ తిరుమాలై దివ్య ప్రబంధంలో, మరం సువర్ మదిలెడుతు మరుమైకే వెరుమై పూడు అని అద్భుతంగా అనుగ్రహించారు. పుళ్ళు కవ్వ కిడక్కి నీరే అని అద్భుతంగా ఒక పాసురం. పురం సువర్ కోలం తేద మరం సువర్ మదిలెడుతు మరుమైకే వెరుమై పూండు, పురం సువర్ ఓట్టై మాడు పురళం పోదు అరియమాటి, అరం సువర్ ఆగి నిన్న అరంగణాకు ఆల్ చెయ్యాదే, పురం సువర్ కోలం తేదు పుళ్ళు కవ్వ కిడక్కి నీరే. ఎంత అద్భుతమైన పాసురం, కోటి రత్నాల మూటనమాట తిరుమాలై దివ్య ప్రబంధం తొండరి పుడిగలు అనుగ్రహించిన ఈ పాసురం. పుల్కవ్వ చిడకిన్నీరే, అరంగనార్కు ఆల్ చెయ్యాదే, పెరియ పెరుమాళ్ళకి కనుక దాస్యం చెయ్యకపోతే ఎవరు పెరియ పెరుమాళ్ళు? అరం సువర్ ఆగి నిన్న ధర్మమే, రామో విగ్రహవాన్ ధర్మ, కృష్ణం ధర్మం సనాతనం. అలాంటి అనిత్యమాన, అలాంటి పరాత్పరుడు మన కోసంగానే తిరువరంగంలో వేయించేసి ఉన్నారు. అలాంటి పెరుమాళ్లకు, అలాంటి పెరియ పెరుమాళ్ళకి మనం కైంకర్యం చెయ్యాలిగా. ఆల్ చెయ్యాదే, కైంకర్యం చెయ్యట్లా, ఇంద్రియాలున్నాయి, శరీరం ఉంది, కైంకర్యము తప్ప అన్ని చూసుకుంటున్నామట మన శరీరానికి. ఆహా ఓహో, 1000 ఇప్పుడు 1000 రూపాయలు కూడా చీరకు సరిపోవట్లేదు అనుకుంటా, 10,000 20,000 30,000
అది ఎంత రేటో చీర ఆ బ్లౌజ్ అంతకంటే ఇంకా ఎక్కువ రేటు పెట్టి కుట్టించుకుంటూ ఉన్నాం మన శరీరానికి. యశాసుని శరీరము అనిత్యమైన శరీరము, తనకు అలంకరణ వస్త్రము బంగారం, ఎంత బంగారం పెట్టుకుంటే అంత విలువ ఎక్కువ, ఎంత బంగారం కొనుక్కుంటే అంత ఉన్నవాళ్ళు అని ఏదేదో. కనుక ఈ శరీరానికి అంత హంగు ఆర్భాటం, అలాగే తలకు పూలు పెట్టుకోవడం, చందనం రాసుకోవడము, అలాగే తల ఊడిపోతోంది బాగా హెయిర్ లాస్ అవుతున్నాము అని బాగా ఎక్కువ కాస్ట్ పెట్టి ఆయిల్ కొనడం తలకని, అదే మన ముఖానికి అయ్యో అంత డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి, డార్క్ స్పాట్స్ కనిపిస్తున్నాయి, ఏదో క్రీమ్ వచ్చిందంట, చిన్ని డబ్బా ఉంటుంది దానికి 300-350, అది ఎప్పుడో కానీ ఇప్పుడైతే ఒక 1000 రూపాయలు 1500 కూడా ఉంటుంది ఆ ముఖానికి రాసుకోవడానికి తెల్లగా కనిపించడానికి. కానీ ఈ శరీరం ఎలాంటిది అంటే అనిత్యమైన ఈ శరీరానికి మాత్రం చక్కగా అలంకారాలు చేసుకుంటూ ఉన్నాం. అది అరంగనార్కు ఆల్ చెయ్యాలి, పెరియ పెరుమాళ్ళకి కైంకర్యం చేయకపోతే పక్షులు కూడా పుట్టుకోవట ఈ శరీరానికి ఇచ్చి వీళ్ళు నామ సంకీర్తన చేయాల, కైంకర్యము చేయాల, వీళ్ళను మేము తినం అని పక్షులు కూడా పుట్టుకోవట ఒక పాసురం. ఇంకొక పాసురంలో అనిత్యమైన ఈ శరీరం గురించి అయితే నిత్యమని పాపం అంతా అలంకారం చేసుకుంటున్నారే. ఇంకొక ఉళ్ళదు వెళ్ళిదానాలు కాక్కై ఓట్టై కాలం పోదాదు అని అద్భుతంగా అనుగ్రహించారు. అదే ఈ శరీరము లేకపోతే లోపలమన్ని బయటకు కనిపిస్తూ ఉంటే మన దగ్గర ఎవరెవరు ఉంటారు, కుక్క, నక్క, కాకి, ఇవన్నీ లోపలవన్నీ కూడా పొడిచి పొడిచి బయటకు లాగి వాటిని తింటూ ఉంటాయి మనకు శరీరం లేకపోతే. అలాంటి అనిత్యమైన శరీరానికి ఇన్ని అలంకారాలు చేసుకుంటున్నామే కైంకర్యం మాత్రం చెయ్యట్లేదే అని తొండరడి పొడిగలు అనుగ్రహించారు తిరుమల దివ్య ప్రబంధంలో. అలా మెయిల్ వాష్కయే అన్న పదానికి నిత్యము ఈ లీలా విభూతి, ఈ లోకము నిత్యము, ఈ ఉలగము నిత్యము, కానీ అబద్ధమాన లోకము, అబద్ధమాన అంటే నిత్యమైనదే కానీ సత్యమైనదే కానీ మారుతూ ఉంటుంది ఈ లోకం అని మొదటి అర్థం. ఇక రెండవ అర్థం ఏమిటి అంటే మెయిల్ వాష్క అంటే ఈ శరీరం గురించి అనుగ్రహించారు. అలా మెయిల్ వాష్కయే అనుభవం నిత్యం కాదు, ఉదాహరణ అది గుణానుభవం అయినా సరే. ఇప్పుడు 3:30 నుంచి 4:30 వరకు కాలక్షేపం ఆపేయాలి. ఇది భోగ్యమైనదిగా అంటే సమయం అయిపోయింది, అది మార్గశీర్ష మాసం వచ్చింది, కూడారై కరవైగల్ విత్తం సిరుకాలే వంగక్కడల్ భోగి కళ్యాణం అంటే ఓ ధనుర్మాసం ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండును, అయిపోయింది అనుభవం, అంతే అయిపోయింది అనుభవం. గొప్ప అనుభవం అయినా సరే పెరుమాళ్ళ సౌందర్యాన్ని అనుభవించడం, తిరువేంకటమురుగన్ ఆస్థానం, తోమాలై సేవ, తోమాల కైంకర్యం అవ్వగానే ఇంకా అయిపోయింది వెళ్ళిపోవాలి బయటకి, అది కూడా నిత్యం కాదు. మెయిల్ వాష్కయే నిత్యం కాని లోకాన్ని నిత్యం అనుకోవడం అనమాట. మెయిల్ వాష్కయే నిత్యం కాని లోకాన్ని నిత్యము అనుకోవడం, అలాగే అనిత్యమైన శరీరాన్ని నిత్యము అనుకోవడం, ఈ శరీరముతో విషయాంతరాలను అనుభవిస్తూ ఉండడం, దీనిని మెయిల్ వాష్కయే అని అద్భుతంగా అనుగ్రహించారు వ్యాఖ్యానంలో మన పెరియవాచ్యాన్ పిళ్ళై. అలా నిలై నిల్లాద విలే నిత్యమాన ఆత్మవస్తువై పన్ను ప్రతిపత్తియై పన్ను మెన్నుదల్ నెయ్యిలేయుండాను వాష్కై ఎన్నుదల్ అదాగిరదు ప్రకృతియై పత్తివరుం ప్రాకృత భోగంగలిరే ప్రాకృత భోగంగలిరే. శరీరము ఇది శరీరం ప్రకృతియై పత్తివరుం, ఈ ప్రకృతి ఈ శరీరం ఎలాంటిది అంటే మహాను అహంకారము రాజ తామస రాజస సాత్విక గుణాలు తర్వాత పంచ తన్మాతలు శబ్దస్పర్శ రూపరస గంధాలు 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మనస్సు, దీని నుంచే కదా ఈ ప్రకృతి నుంచే కదా ఈ శరీరం లభించింది మనకి. ఈ శరీరముతో ప్రాకృత భోగంగలిరే పెరుమాళ్ళని అనుభవించకుండా ఈ శరీరముతో విషయాంతరాలన్నిటినీ కూడా అనుభవిస్తున్నాం. శబ్దాది విషయాలు చెవి, ఇతరమైన శబ్దాలు వింటూ ఉన్నాం, ఇతర మాటలు వింటూ ఉన్నాం చెవులతో, ముక్కుతో పెరుమాళ్ళ తిరువడి గల్ల తిరుతుషాయి స్పర్శ ఆగ్రాణించాలి కానీ ఈ ముక్కుతో ఏవేవో పరిమళాలను చూస్తున్నాం. ఉదాహరణ కన్ను ఏం చూస్తుంది, శబ్ద స్పర్శ రూప రస గంధము, అలాగే ఇంద్రియాలు, అలాగే పంచభూతాలు,
ఈ మూడిటికి అన్నమాట. శబ్దము దేని ద్వారా వినగలం? ఆ శబ్దాన్ని చెవి. అలాగే ఏమి శబ్దం చేస్తుంది పంచభూతాలలో? ఆకాశం శబ్ద. స్పర్శ, స్పర్శ తర్వాత స్పర్శ ఏమి స్పర్శ చూపిస్తుంది మనకి పంచభూతాలలో? గాలి. అలాగే శరీరానికి స్పర్శ శబ్ద స్పర్శ. రూపము మనకి ఏమి పంచభూతాలలో రూపము? అగ్ని. ఎలా చూస్తామో కళ్ళతో. రసము నాలుక, ఇంద్రియాలలో నాలుక. పంచభూతాలలో జలం. గంధము పరిమళం, దేంతో ఆగ్రాణిస్తాము? ముక్కు. పంచభూతాలలో భూమాదేవికి పరిమళం. ఇలా శబ్దాది విషయాలు విషయాంతరాలను అనుభవిస్తున్నాం తప్ప పెరుమాళకు కైంకర్యం చెయ్యట్లేదే, ప్రాకృత భోగాలతోనే కాలాన్ని గడుపుతూ ఉన్నామే, ఆ అనుభవం కూడా నిత్యం కాదు అంటున్నారు పెళ్ళవాచ్యాం పిల్లే. ఇవై అందన్నడుం కూడువ దిల్లయ్యాల్, ఇవ్వయ్యం తన్నడుం, ఇవ్వయ్యం తన్నడు కూడువ దిల్లయ్యాల్. ఇలాంటి దేహాత్మాభిమానిగల ఇరుపారుడు ఎనొక్కరు సేర్పి ఇల్లై. చాలా అద్భుతంగా చాలా మనకు ఉపదేశం చేసేటప్పుడు బాగా అనుగ్రహించారు కులశేఖర పెరుమాన్ తెలియవాచ్యాన్ పిల్లై. ఇవ్వయ్యం తన్నడుం ఈ లోకులతో నేను చేరను, శబ్దాది విషయాలను అనుభవించే ఈ లోకులతో నాకు సంబంధం లేదు, వాళ్లతో నేను కూడను, వాళ్లకు నేను దూరంగా ఉంటాను అని అద్భుతంగా అనుగ్రహించారు కులశేఖర పెరుమాన్. దేహాత్మాభిమాని గల ఇరుప్పారోడు ఎనకొరు సేర్తి ఇల్లై, వాళ్లతో నాకు సంబంధం లేదు, వాళ్ళకి దూరంగా ఉంటా. మరి ఎవరికి దగ్గరగా ఉంటారు అల్వారే? అయ్యనే సకల విధ బంధు. అయ్యనే అంటే సకల విధ బంధువు. ఆ రంగనాథుడికి నేను దగ్గరగా ఉంటాను అని అంటున్నారు. అయ్యనే ఆ రంగ సకల విధ బంధువు. ఆ బంధు ఎవరు? ఆ రంగ శ్రీ రంగనాథ అని మొరబెట్టుకుంటున్నాను అని అద్భుతంగా అంటున్నారు. అయితే మెయిల్ దేహము కంటే వేరైనది జీవాత్మ, అలా తెలియని వారితో నేను దూరంగా ఉంటాను. అడియేనికి దేహము కంటే వేరైనది జీవాత్మ అన్న జ్ఞానము తెలిసింది కనుక నాకు నిరుపాధిక బంధువెవరు అంటే పరమాత్మయే. పితరం మాతరం ధారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ రత్నాని ధన ధాన్యాని క్షేత్రాని చ గృహాని చ సర్వధర్మాన్ చ సంత్యజ్య సర్వకామాన్ చ సాక్షరాన్ లోక విక్రాంత చరణౌ శరణం తే అవ్రజం విభో త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. పెరుమాళ్ళే నిరుపాధిక బంధు, మిగతా వారందరూ కూడా కారణం వల్ల వచ్చిన బంధువు. వీళ్ళంతా కూడా కారణము లేని నిరుపాధిక బంధు ఒక పెరుమాళ్ళు మాత్రమే. కుడల్తువక్కు అంటూ ఉంటారు. కుడల్తువక్కు ఉదాహరణ, తల్లి గర్భాన్ని ధరిస్తుంది, ఒక 10 మాసాలు గర్భంలోనే బిడ్డ ఉంటుంది. అయితే ఆ బిడ్డను బయటకు తీసేటప్పుడు తల్లి యొక్క నాభికి ఆ బిడ్డ నాభికి ఒక తాడుగా ఉంటుంది, అది తుంచివేస్తారు, కట్ చేసేస్తారు, ఇద్దరు వేరైపోతారు తల్లి బిడ్డ. ఆ బిడ్డ లోపల నుంచి వచ్చేటప్పటికే ఎలా వస్తుంది బిడ్డ లోపల నుంచి? తలకిందులుగా వస్తుంది, ముందు తల వస్తుంది. అదే ముందు కాళ్ళు వచ్చినాయి అంటే మళ్ళీ ఏదో కష్టం వచ్చినట్లుంది, అనేక మంది డాక్టర్లు రావాలి, ఏవేవో చెయ్యాలి, కానీ ముందు తల వస్తుంది. తల కిందులుగా పుడుతున్నాడు, పుట్టడమే ఈ జీవుడు. తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడే తల కిందులుగా వస్తున్నాడు, అజ్ఞానం అనే కదా. తల కిందులుగా వస్తున్నాడు అంటే అజ్ఞానమే. అది కాళ్ళు వస్తున్నాయి అంటే ఏదో బాగాలేదు, ఏదో జరగబోతోంది, ఏదో చెయ్యాలి అన్నట్లుగా అందరూ చుట్టూ ముగి ఏవేవో చేస్తూ ఉంటారు. కనుక అజ్ఞానముతోనే ముందు మనం పుడుతూ ఉన్నాము. తర్వాత ఆచార్య అనుగ్రహంతో మనకి జ్ఞానం కలగాలి తప్ప ముందు పుట్టడం అజ్ఞానంతోనే పుడుతూ ఉన్నాం. అలా
ఆళ్వార్లు అవతరించేటప్పుడే ఆ అజ్ఞానమనే గాలి మన దగ్గరకు రాకుండా, అంటే మనము పుట్టగానే చట అనే వాయువు మనకి వ్యాపిస్తోంది కాబట్టి అజ్ఞానంలో పడిపోతున్నాం. కానీ నమ్మాళ్వార్లు అవతరించగానే చట అనే వాయువునే కోపించిన వారు కాబట్టి వారు చట కోపులు అయినారు. కరువరంగా ఉల్కి కరువరంగా ఉడందే కై తొజుదేన్ కండేన్ తిరువరంగా మెయ్యాన్ తిసై అని ఆళ్వార్ల శ్రీసూక్తి ముదలాళ్వార్లకు అవసరం. అయితే కరువరంగం అంటే గర్భరంగంలో ఉండగానే పెరుమాళ్లను ఆశ్రయించిన వారందరినీ కూడా గర్భ శ్రీమంతులు అంటారు. హడియన్ లాంటి వాళ్ళని గర్భ నిర్భాగ్యులు అంటారు. అలా లోకంలో తాయే తంద ఎన్నో తారమేకిలై మక్కలెన్నో నోయే పట్టొజిందే ఉన్నాయి కాన్బదో రాసైనా అని అద్భుతంగా తిరుమంగై మన్నన్ పెరి తిరుమిషి దివ్య ప్రబంధం ప్రారంభంలోనే తిరువెంగడముడి అని ప్రార్థన చేశారు. కనుక లోకంలో తల్లి బంధు అనుకునే లోపే, నాకు తల్లియే బంధువు అనుకునే లోపే బిడ్డకి తల్లికి ఆ నాభి తాడుని కూసేస్తున్నారే, అంటే తల్లి బంధు కాదేమో అనిపిస్తుంది. అలాగే తండ్రి బంధు కాదు, మనవి భార్య బంధు కాదు, ఇతర లోక బంధువులు బంధువులే కాదు, బిడ్డలు రక్షకులు కాదు, బంధువులు కాదు. ఇప్పటి వరకు వీరినే బంధువుగా అనుకున్నా, కానీ ఇప్పుడు తెలిసింది నిరుపాధిక బంధు పరమాత్మని. వీళ్ళందరితో ఒక కారణం నుంచి వచ్చిన బంధువులు వీళ్ళంతా, కానీ పరమాత్మ కారణం కాదు. దయ, ప్రేమ, వాత్సల్యం, నిరుపాధిక బంధు పరమాత్మ శ్రీమన్నారాయణుడే. దీనికి పిళ్ళైలోకాచార్యర్ చాలా అద్భుతంగా అనుగ్రహించారు ప్రపన్న పరిత్రాణంలో. అది ఏం అనుగ్రహించారో, ఆ తల్లి తండ్రి భర్త భార్య బిడ్డ వాటన్నిటి గురించి ప్రపన్న పరిత్రాణంలో చాలా అద్భుతంగా అనుగ్రహించారు పిళ్ళైలోకాచార్యరు. ఆ వైభవాన్ని రేపటి రోజున తెలుసుకుందాము. అంటే ఏమిటి కాలక్షేపము అంటే పెరుమాళ్ళ కళ్యాణ గుణాలు ఉండాలి కదా. ఏమిటి ఎప్పుడు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అదొద్దు ఇదొద్దు ఈ లోకం వద్దు అలాగే ప్రయోజనాంతరం వద్దు విషయాంతరం వద్దు ఎప్పుడు ఇవేనా వాటి ఎందు వైరాగ్యం, ఏంటి వైరాగ్యం గురించి ఇంతలా ఉపదేశం చేస్తూ ఉంటారు అంటే అదే మన శ్రీ వైష్ణవ సంప్రదాయం. అదే మన శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఎందుకు అంటే నాకు అన్ని కావాలి, నేను విషయాంతరాలు బాగా అనుభవిస్తూ ఉంటా పెరుమాళ్ళని అనుభవిస్తూ ఉంటా, నేను నా శరీర పోషణ బాగా చూసుకుంటూ ఉంటా పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తా అంటే వైరాగ్యం లేకపోతే విరక్తి లేకపోతే విషయాంతరాల విషయంలో పరమాత్మ విషయంలో అంత ప్రావణ్యం కలగదు, వైకుంఠం రాదు. విషయాంతరాల యందు విరక్తి ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఆ మోక్షానికి వెళ్ళడానికి మొదటి మెట్టు వైరాగ్యమే. లేదు లోకపు విషయాలను అనుభవిస్తాను పెరుమాళ్ళను అనుభవిస్తాను అంటే ఇంకా అనేక 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 జన్మలు ఎత్తవలసిందే మనం. ఉదాహరణ గోవిందన్ అని ఒక ఆయన, వారు ప్రార్థించారు పెరుమాళ్ళని. పెరుమాళ్ళు మీకేం కావాలి అంటే మోక్షం కావాలి అన్నారు. లేదు మీకు ఇంకా విషయాంతరాల యందు ప్రావణ్యం ఉన్నది, ఆ విషయాంతరాలని గోవింద స్వామి అనమాట, ఆ విషయాంతరాల యందు ప్రావణ్యం మీకు ఇంకా ఉంది, ఆ విషయాంతరాల ప్రావణ్యం అనుభవించటానికి అంటే విషయాంతరాలన్నిటినీ అనుభవించటానికిగా ఇంకొంతకాలం లీలా విభూతిలోనే ఉండి వాటి యందు విరక్తి కలిగినాక అప్పుడు మోక్షానికి వద్దురు గాని అని చెప్పారట పెరుమాళ్ళు గోవింద స్వామితో. అలా విషయాంతరాల యందు విరక్తి ఉంటేనే మనకు మోక్షం వస్తుంది. ఇంకా విషయాంతరాలను అనుభవిస్తూ నాకు మోక్షం కావాలి అంటే రానే రాదు. విషయాంతరాల యందు ఎప్పుడు విరక్తి కలుగుతుందో అప్పుడే మోక్షం వస్తుంది. విషయాంతరాల అనుభవము అంటే వేరే వేరే మతాలు చాలా ఉన్నాయి, కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయం విశిష్టాద్వైతం వైరాగ్యం వైరాగ్యం వైరాగ్యం. కానీ ఎంత వైరాగ్యం కలిగి ఉన్నా మనకు తిరుమల జీయర్లు పట్టు పీతాంబరాలను ధరిస్తారు పెరుమాళ్ళు కైంకర్యం చేసేటప్పుడు, పరిమళాన్ని చక్కగా రాసుకుంటారు ఎందుకని పెరుమాళ్ళకు దగ్గరగా ఉన్నప్పుడు అనుభవించాలి. పెరుమాళ్ళ విషయమైతే అవన్నీ అనుభవించాలి. అదే నా కోసంగా విషయాంతరాల అనుభవము అంటే ఏది వద్దు. అద్భుతంగా కులశేఖర పెరుమాళ్ ఈ మూడవ పదికంలో అనుగ్రహిస్తున్నారు. మిగతా వైభవం ఆ రంగనాథుడి యొక్క వైభవం, అలాగే మిగతా బంధువులు ఎలాంటి వారో, పెరుమాళ్ళ నిరుపాధిక బంధుత్వం అది ఎలాంటిదో, ఎవరెవరు ఎవరిని బంధువుగా భావించారో ఆ వైభవం అంతా కూడా
రేపటి రోజును చెప్పుకుందాం. మెయ్యిల్ వాష్కయై మెయ్యన కొళ్ళుం ఇవ్వయ్యం తన్నడం కూడవదిల్లయ్యా అయ్యనే అరంగా ఎన్ను అడైకిన్నేన్ మయ్యల్ కొండు ఒషిందేన్ ఎందన్ మాలుకే. శ్రీవాక్షాన్ పిల్లై దివ్య తిరువడిగదే శరణం. శ్రీమతి రామానుజాయన్ మహా జై శ్రీమన్నారాయణ.